హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన మీద కానీ మన ఇంటి మీద కానీ నరదృష్టి నరఘోష పడింది అంటే ఇంట్లో అన్నీ చికాకులు అవుతూ ఉంటాయి. ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా ఎన్నో ఇబ్బందులు అవుతూ ఉంటాయి. అవన్నీ కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అని చెప్పుకోవచ్చు. నరదృష్టి నరఘోష పోగొట్టడానికి చిన్న చిన్న పరిహారాలు చేయటం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి అంతా ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఈ పరిహారం చేసుకోవడానికి పెద్దగా కష్టపడవలసిన అవసరం లేదు. దీనికోసం మనం ఒక నిమ్మకాయ, రాళ్ల ఉప్పు, ఒక 3-4 లవంగాలు, ఇంకా కొద్దిగా సున్నం రెడీ చేసి పెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఉపయోగించే నిమ్మకాయ ఎక్కడ మచ్చలు లేకుండా మంచిగా ఉండేటట్లు చూసుకోవాలి. రాళ్ల ఉప్పు కూడా మనం ఎప్పుడూ పరిహారాలు చేస్తూ ఉంటాం కదా, ఒక ప్యాకెట్ తెచ్చుకొని పక్కన పెట్టుకుంటే అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని దీనిలో కొన్ని నీళ్లు వేసుకోవాలి. మరీ ఎక్కువ నీళ్లు కాకుండా కొంచెం వేసుకుంటే చాలు. ఈ నీటిలో కొద్దిగా పసుపు, కొద్దిగా సున్నం కలపాలి. ఈ రెండింటినీ కలిపితే ఎర్రనీళ్ళు అవుతాయి. ఈ ఎర్రనీళ్ళు నరదృష్టి తొలగించడంలో చాలా ముఖ్యమైనవి. అయితే మనం నీళ్ళలో కుంకుమ వేసుకుని ఎర్రనీళ్ళు చేయకూడదు. పసుపు సున్నం వేసుకుని చేసుకున్న ఎర్రనీళ్ళే నరదృష్టి రిమూవ్ చేయడానికి బాగా ఉపయోగపడతాయి. ఇంటి మీద నరదృష్టి ఉంటే ఇంకా ఇంట్లో అన్ని సమస్యలు ఉంటాయి. పిల్లలు గొడవ చేయడం, మాట వినకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అన్నీ సవ్యంగా ఉన్నా సరే మనసులో ప్రశాంతత లేకుండా ఏదో వెలితిగా బాధగా ఉండటం, ఇలాంటివి జరుగుతాయి. వాటిని తగ్గించుకోవడానికి చిన్న చిన్న పరిహారాలు అయితే తప్పకుండా చేసుకోవాలి. నీళ్ళ ప్లేట్ను పక్కన పెట్టుకుని నిమ్మకాయను 4 భాగాలుగా చీల్చుకోవాలి. పూర్తిగా కట్ చేయకుండా చీల్చుకోవాలి. ఈ పరిహారాన్ని మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనకు ఇంట్లో ప్రశాంతత లేదో అనిపిస్తుందో అప్పుడు చేసుకోవచ్చు. ఇలా నిమ్మకాయ కట్ చేసిన తర్వాత ఈ నిమ్మకాయ మధ్యలో పసుపు కుంకుమ వేయాలి. పసుపు కుంకుమ కూడా అన్ని వైపులా పడేలా వేయాలి. అయితే మనకు మంగళవారం, గురువారం, ఆదివారం ఇంకా అమావాస్య రోజుల్లో ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఆ టైంలో చికాకులు ఎక్కువగా అవుతూ ఉంటాయి. సో ఈ పరిహారాన్ని ఆదివారం, గురువారం, మంగళవారం ఇంకా అమావాస్య తిథుల్లో చేసుకోవచ్చు. ఇటువంటి దిష్టి పరిహారాలు ఏవైనా సాయంకాలం 6 గంటల తర్వాత చేసుకోవాలి. ఒకవేళ మనకు దిష్టి బాగా ఉంది అనిపించినప్పుడు మంగళవారం, గురువారం, ఆదివారం కాకపోయినా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత తప్పకుండా మనకు ప్రశాంతత ఉంటుంది. ఇలా పసుపు కుంకుమ వేసిన తర్వాత రాళ్ల ఉప్పు నిమ్మకాయ లోపల వరకు కూర్చుకోవాలి. మనం ఈ పరిహారంలో ఉపయోగించే ఎర్రనీళ్ళు, నిమ్మకాయ, లవంగాలు ఇవన్నీ కూడా నరదృష్టిని పోగొట్టడంలో చాలా ప్రాముఖ్యతను వహిస్తాయి. రాళ్ల ఉప్పు, నిమ్మకాయతో చేసిన పరిహారాలు త్వరగా ఫలితం చూపిస్తాయి. ఇలా నిమ్మకాయ నిండుగా కూర్చుకున్న తర్వాత దీని మీద లవంగాలు పెట్టుకోవాలి. అయితే ఈ లవంగాలు మొగ్గతో ఉండాలి. మొగ్గ లేకుండా విరిగిపోయినవి పెట్టకూడదు. లవంగాలు మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు, 3 కానీ, 4 కానీ, 5 కానీ. నేను ఇక్కడ 3 పెడుతున్నాను. ఇలా నిమ్మకాయ సిద్ధం చేసుకున్నాక ఎర్రనీళ్ల ప్లేటు మధ్యలో రాళ్ల ఉప్పు పోసుకోవాలి. దాని మీద మనం నిమ్మకాయ పెట్టుకోవడానికి వీలుగా ఉప్పు పోసుకోవాలి. ఇలా ఎంతైనా ఉప్పు పోసుకోవచ్చు. ఈ ఉప్పు మీద నిమ్మకాయ పెట్టడానికి వీలుగా గుంట చేసుకుని దాని మీద కొద్దిగా పసుపు కుంకుమ వేసి నిమ్మకాయ పెట్టుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయ మీద 2 కర్పూరం బిళ్ళలు పెట్టుకొని వెలిగించుకోవాలి. తరువాత కర్పూరం బిళ్ళలు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇలా వెలిగించుకున్న తర్వాత ఇంట్లో 4 మూలలు తిప్పుకోవాలి. లవంగాలు కాలుతూ వచ్చిన పొగ వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ త్వరగా పోతుంది. అందుకే మనం ఇంట్లో సాంబ్రాణి పొగ వేసేటప్పుడు లవంగాలు కూడా వేసుకుంటే మంచిది. ఇంట్లో అన్ని మూలలా తిరిగిన తర్వాత ఇంటి గుమ్మం ముందు 3 సార్లు కుడివైపుకి, 3 సార్లు ఎడంవైపుకి కూడా తిప్పుకోవాలి. నరుడి కంటి చూపు కింద నల్లరాయినా బద్దలవుతుందని మన పెద్దలు చెప్తారు. అలాంటి భయంకరమైన నరదృష్టి పోగొట్టుకోవడానికి ఇలాంటి పరిహారాలు తప్పకుండా చేసుకుంటూ ఉండాలి. సో ఇది ఇవాళ బ్లాగ్ ఫ్రెండ్స్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి. ఇంకా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ మరొక మంచి బ్లాగ్లో కలుసుకునేంత వరకు లోకా సమస్త సుఖినోభవంతు.